నమస్తే వెల్కమ్ టు రె టీవీ జూన్ మాసానికి సంబంధించిన రాశి ఫలాల్లో భాగంగా పక్ష ఫలాల్ని మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగ ఆచార్యులు అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ తులసి గారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్కారం జూన్ మాసానికి సంబంధించి పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు వర్తించే పక్ష ఫలాల మీద చెప్తూ ఉన్నారు మేడం సో ఇప్పుడు తులారాశికి సంబంధించిన పక్ష ఫలాలు చెప్తారా ఖచ్చితంగా తులారాశి వారికి మీ శుక్రాచార్యుడు తన స్థా తన సొంత స్థానమైనటువంటి వృషభంలో భావంలో ఉన్నారు అలాగే ఇక్కడ బుధుడు భాగ్యాధిపతి వ్యయాధిపతి బుధుడు కూడా అష్టమ భావంలోనే ఉన్నారు అలాగే మీకు లాభాధిపతి అయినటువంటి తులారాశి లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు వచ్చేసి భాగ్యస్థానంలో ఉన్నారు కేతు వచ్చేసి మీ రాశిలోనే ఉన్నారు తులారాశిలో ఉన్నారు కుజ గురువులు వచ్చేసి చక్కగా మీనరాశిలో సంచారం చేస్తున్నారు మీకు ఆరో ఇంట్లో అలాగే బృహ శని భగవంతుడు వచ్చేసి మీకు చతుర్థ పంచమాధిపతి వక్రించి పంచమం వీడి జూన్ ఐదున మకర రాశి సంచారం చేయబోతున్నారు ఇది గోచారం తీసుకున్నట్లయితే రెండున్నర రోజుకో రాశి చొప్పున రోజుకో నక్షత్రం చొప్పున చంద్రభగవానుడు రాశిమూత్రం చుట్టబెడతారు ఇకపోతే మీకు మీ రాశాధిపతి మీ లగ్నాధిపతి తులారాశి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో బుధునితో భాగ్యాధిపతితో కలిసి ఉండడం వలన అతి కష్టం మీద మీ ప్ర పనులన్నీ సఫలీకృతం చేసుకోగలుగుతారు క్రానికల్ డిసీజెస్ అనేటువంటి గర్భ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవడం ఇలాంటి అనారోగ్య సమస్యలు ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలలో డిలే కావడం ఇలాంటి విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కొంచెం దైవ బలంతో లాస్ట్కు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి మీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాయాదులతో ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాలు క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది కొంచెం నెమ్మదిగా ఫలితం వస్తుంది మీకు కుటుంబ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఆరులో ఉన్నాడు ఆరులో కుజుడు చక్కగా యోగించాలి పాపగ్రహం ఈయన సహకారంతోనే బృహస్పతికి కూడా కొంచెం పాజిటివ్నెస్ని ఇచ్చగలిగే స్వభావాన్ని కలిగి ఉంటారు సోదర సౌక్యం బాగుంటుంది రుణ ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు ఎక్కడైనా పరదేశానం వెళ్ళి అక్కడ సెటిల్ కావాలనే జాబ్ వర్షన్ ఏదైనా చూసుకోవాలనుకున్న వారికి కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది అలాగే మీకు క్రీడా రంగంలో ఉన్న వారికి కొంచెం ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి భూ సంబంధమైన క్రయ విక్రయాలని డీలింగ్స్ అన్నీ బాగా జరిగే ఉన్నాయి ఏదైనా రీసెర్చ్ ఓరియంటే నీ సబ్జెక్ట్ రీసెర్చ్లో ఉన్న వారికి కూడా పాజిటివ్ వైబ్రేషన్సే కనిపిస్తున్నాయి మీకు తగిన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రయత్నం గట్టిగా చేయగలిగితే ఇందులో కూడా మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి సినీ కళాకారులకు చైతన్యంగా మీరు ముందుకెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మినీ మీడియా రంగంలో ఉన్నవారికి బాగుంటుంది జర్నలిజం బ్యాంకింగ్ డీలింగ్స్ చేసేవారికి కొంచెం కేర్ఫుల్గా నింపాదిగా చేసుకుంటే మీరు అనుకున్నటువంటి ఫలితాలన్నీ చక్కగా పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జల వనరులలో పెట్టుబడి పెట్టే వారికి కూడా ఈ కాలం సవ్యంగా వస్తుంది పర్వాలేదు మంచి అవకాశాలు వస్తాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హెల్త్ విషయంలో కొంచెం క్రానికల్ డిసీజెస్ అని చెప్పుకున్నాం కదా సంతాన భాగ్యాలు కలిగే విషయాలలో ఇటువంటి విషయాలలో నూతన దంపతులకు కూడా ఏదైనా సమస్యలు రావటం ఈ విషయాలలో కొంచెం కేర్గా ఉండాలి దీనికి సంబంధించినటువంటి ముద్ర యోని ముద్ర ఈ చేతులు రెండు ఇలా ఇంటర్లాక్ చేసుకొని ఇండెక్స్ ఫింగర్స్ రెండు టచ్ చేసి ఈ యొక్క బొటన వీళ్ళు ఇలా కలిపి ఉంచి నాభి దగ్గర పెట్టుకోవాలి ఈ ముద్రని బొడ్డు దగ్గర ఈ ముద్ర పెట్టుకొని మీరు మనసులో ఓం హిమకుృంద మృణాలాభం దైత్యం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని ఇరవై సార్లు పఠించినట్లయితే ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు ఏ సమయంలో పఠించాలి శుక్రవారం రోజు రాహుకాలం మీకు ఉదయం పది నుండి పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో అమ్మవారికి ఆ యొక్క ఆవుని దీపారాధన చేసి బిల్ ఈ యొక్క బియ్య పర్వణం నైవేద్యంగా పెట్టి ఆమె ఆశీర్వాదం తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజించి పసుపు కుంకుమలతో తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ ముద్రలో కూర్చొని మీరు ధ్యానం చేసుకుంటే చక్కని ఫలితాలు వస్తాయి అలాగే వీలున్న వాళ్ళు మేడి వృక్షాన్ని ఇంట్లో నాటుకొని లక్ష్మీ స్వరూపిణిగా భావించి ఆ వృక్షాన్ని తులసి చెట్టును పూజించినట్టు పూజిస్తే కూడా సకల శుభాలు మీ వర్షం అవుతాయి రైట్ మేడం సో అలాగే ఓన్లీ శుక్రవారం అని కాకుండా కాలం ఏ టైంలో ఉందో చూసుకుని ఆ రోజు ఆ టైంలో మనం చేసుకోవాలి ఈ పరిహారం అనేది చేయాలి చేయాలి Right, madam. Thank you so much, madam. Namaste. Namaste,